यूट्यूब प्रेक्षक महाशीलंदरिकी वाचस्पति हृदयपूर्वक नमस्कार अंदर बागुन्नारंडी मरी मन वीडियो चक्कनी अन्नमय्य पाट की पाटला स्वरा पाड़कुंटुन्नाम जगडपु चन्नवुल्ल जाजर मरी ఎందరో మహానుభావులు మన వీడియోలు వీక్షిస్తూ ఉంటారు. పండితులు, పామరులు, సంగీత జ్ఞానులు, సాహిత్య జ్ఞానులు, మరి అనేక రంగముల్లో ఉంటారు మన ఊహకు కూడా అందరు అన్నమాట. అంత తెలివి కలిగినటువంటి వారు ఉంటారు అన్నమాట. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. చిన్నల కన్నా శుభాశీస్సులు. ఇది మన కనీస ధర్మం అన్నమాట. పెద్దలను గౌరవించుకుంటాం, వయసులో మనకంటే ముందు వారిని గౌరవించుకుంటాం. మరి మనకి బుక్స్ వచ్చినాయి కదా, ఈ బుక్స్ ఈ మూవీ సాంగ్స్ సిరీస్లో ఫస్ట్ బుక్ అనమాట. దీనిలో 25 సాంగ్స్ ఉంటాయి, 25 పాటలు. అలాగే డివోషనల్ సాంగ్స్ సిరీస్లో బుక్ వన్ అనమాట. దీనిలో కూడా 25 పాటలు ఉంటాయి, 25 సాంగ్స్. నా స్వహస్తాలతో నేను ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన వాడికి ఒక లైన్ ఇచ్చాను స్వరం, పాట పాడుకున్న వాడికి ఒక లైన్ ఇచ్చాను స్వరం అనమాట. మీకు ఎవరికైనా ఈ బుక్స్ కావాల్సి వస్తే నాకు ఫోన్ చేయండి. 8985417356 8985417356 థ్యాంక్ యూ. జగడపు చనవుల జాజర రచన శ్రీ అన్నమయ్య, పాడినవారు శ్రీ గరిమేళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. ఎందుకంటే ఆయన వీడియో నేను విని ఈ పాట స్వరాలు రాసుకున్నాను. మరి సంగీతం కూడా శ్రీ గరిమేళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారే అని అనుకుంటున్నాను నేను. నా ఊహ ఎక్కడైనా తప్పు అయితే మాత్రం మీరు ఏమైనా కామెంట్స్ బాక్స్లో పెడితే నేను సరిదిద్దుకుంటాను. రాగము హిందోళ వసంతం, ఇది జన్యరాగం. 20వ మేళకర్త నటభైరవి రాగం నుంచి పుట్టినది రాగం. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు. సగమ పదనిదస అవరోహణ సాని దామ గైరిగస. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనకు సరిగమ ఒక పార్ట్, పదనిస ఒక పార్ట్ అనుకుంటే దేంట్లో స్వరాలు తీసామో తెలుస్తాయి అనమాట. మరి సరిగమలు చూద్దాం. సగమ అంటే అక్కడ రీ తీసాం. పదనిదస అంటే అక్కడ పదనిస మొత్తం ఉంది, వక్రం ఉంది అనమాట. అంటే 7 స్వరంలో ఒక స్వరం తీస్తే 6 స్వరాలు ఉంటాయి, అది షాడవ రాగం. కానీ ఇక్కడ వక్రం ఉంది కదా పదనిద అని, దీన్ని వక్ర ఆరోహణని ఏమంటప్పుడు మనం వక్ర షాడవ రాగం అంటాం అనమాట. ఇప్పుడు అవరోహణ చూద్దాం. సానీదామ అంటే పాతిష్యం. అక్కడ గరిగస గరిస మొత్తం ఉంది, వక్రం ఉంది అనమాట. మరి అవరోహణలో కూడా ఒక స్వరం తీసాం పా, మరి 6 స్వరాలు ఉంటాయి. ఇది కూడా వక్ర షాడవ. అప్పుడు ఏమవుతుంది? వక్ర షాడవ, వక్ర షాడవ రాగము. అదే మన హిందోళ వసంత రాగము. ఇందు వచ్చి స్వరస్థానములు నటభైరవికి ఏ స్వరస్థానాలైతే వస్తాయో అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. సా షడ్జము, రీటు, చతుశ్రు, త్రిశుభము, ఘాటు, సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, దావన్ శుద్ధ దైవతము, నీటు, కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. నేను ప్రధానంగా అన్నాను కాబట్టి అన్యస్వరములేమి వాడలేదు అనమాట ఫారినర్స్. తాళము చతురస్ర జాతి త్రిపుడ తాళము అంటే ఆది తాళము. గతి చతురస్ర గతి అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరాల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది అనమాట. ఎలాగంటే కిట్ట తక్క 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 అని కొంచెం హుషారుగా ఉంటాకి ఒక్కొక్క క్రియకు 2 కూడా వేసుకుని పాడవచ్చు అనమాట. కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క మీ ఇష్టం అనమాట. ఈ పాట బాలకృష్ణ ప్రసాద్ గారు 1వ శృతిలో పాడారు, ఒరిజినల్ శృతి. కానీ నేను నా గాత్ర సౌలభ్యాన్ని బట్టి నేను 2వ శృతిలో పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే 2వ శృతిని ఈ క్యాషియన్ చూడండి. ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి మనం, ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్ బిగినింగ్ కీ వైట్ కీ మనకి సా అవుతుంది. ఇది 1వ శృతి మనకి. ఈ వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి సి షార్ డి డి అంటే 2వ శృతి. మనం ఇప్పుడు స్కేల్ మనం మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు అనమాట. ఇప్పుడు మనం పాట పాడకపోయే ముందు
హిందోళ వసంత రాగం యొక్క మూర్ఛన్ని ఆరోహణ అవరోహణ ప్లే చేసుకుని పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో అది నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సగమ పద ని ద స స ని ద మ గ రి గ స సగమ పద ని ద స స ని ద మ గ రి గ స లో పిచ్లో స ని ద ధైవతో అనిపిడారు. మరి హై పిచ్లో సగమ తారస్థాయి మధ్యం అనిపిడారు. పల్లవి తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే. జగడ్డ పూచన్న ఉల్ల జాజరా, జగడ్డ పూచన్న ఉల్ల జాజరా, సగినల మంచపు జాజరా, సగమ గదిగ ససదానిస, సగమ గదిగ ససదానిస, సగమ దసాని సదామస, సగమ గదిగ ససదానిస, సగమ దసాని సదామస, సగమ గదిగ ససదానిస, సగమ గదిగ ససదానిస, సగమ గదిగ ససదానిస, సగమ గదిగ ససదానిస, సగమ దసాని సదామస, సగమ గదిగ ససదానిస, సగమ దసాని సదామస, సగమ గదిగ ససదానిస, సగమ గదిగ ససదానిస. ఫస్ట్ చరణం తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే. మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున, మమ్మ 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 గగ దమ గరి గ స గగ స గ మమ్మ గ స గ గ మ, మమ్మ 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 గగ దమ గరి గ స స గగ స గ మమ్మ గ స గ గ మ, దాని ద స స స గ మ గరి గ స సా సా ని ని ద మ గ స స, దాని ద స స స గ మ గరి గ స సా సా ని ని ద మ గ స స,
మగరి గస సదా నిస సగ మద సా నిస మస సగ మగరి గస సదా నిస సగ మగరి గస సదా నిస మమ్మ 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 గగ దమ గరి గస తా గగ సగ మమ్మ గస గగ మ మమ్మ మద మమ్మ మమ్మ గగ దమ గరి గస సా గగ సగ మమ్మ గస గగ మ దాని ద స స స గ మ గరి గ స సా సా ని ని ద మ గ స స దాని ద స స స గ మ గరి గ స సా సా ని ని ద మ గ స స స గ మ గరి గ స స దా ని స స గ మ ద సా ని స ద మ స స గ మ గరి గ స స దా ని స స గ మ గరి గ స స దా ని స రెండో చరణం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోని. భారపు కుచముల పై పై కడు సింగారము నెరపెడి గంధ వడి మమ్మ 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 గ మా గరి సా సా గగ సగ మమ్మ సా గగ మమ్మ మద మమ్మ మమ్మ గ మా గరి సా సా గగ సగ మమ్మ సా గగ మ దాని ద స స స గ మ గరి గ స స సా స స ని ద మ గ స స దాని ద స స స గ మ గరి గ స స సా స స ని ద మ గ స స సగ మ గరి గ స స దా ని స సగ మ ద సా ని స దా మ స సగ మ గరి గ స స దా ని స సగ మ గరి గ స స దా ని స మమ్మ 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 గ మ గరి స సా గ గ సగ మమ్మ సా గ గ మ మమ్మ మద మమ్మ మమ్మ గ మ గరి స సా గ గ సగ మమ్మ సా గ గ మ దాని ద స స స గ మ గరి గ స స సా స స ని ద మ గ స స దాని ద స స స గ మ గరి గ స స సా స స ని ద మ గ స స స గ మ గరి గ స స దా ని స స గ మ ద సా ని స దా మ స స గ మ గరి గ స స దా ని స స గ మ గరి గ స స దా ని స లాస్ట్ చరణం మూడో చరణం. ఈ చరణం కూడా తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే. దింకపు కూటమి పెనగడి చెమటల పంకపు కూతల పరిమళము మమ్మ 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 గగ దమ గరి గ స సా గగ గ మమ్మ గ స గగ మ మమ్మ 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 గగ దమ గరి గ స సా గగ గ మమ్మ గ స గగ మ దాని ద స స స సగ మ గ గ స స దాని ద స స స సగ మ గ గ స స సా స స ని ద మ గ స స దాని ద స స స సగ మ గ గ స స సా స స ని ద మ గ స స సా స స ని ద మ గ స స మమ్మ 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 గగ దమ గరి గ స సా గగ గ మమ్మ గ స గగ మ మమ్మ 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 గగ దమ గరి గ స సా గగ గ మమ్మ గ స గగ మ దాని ద స స స సగ మ గ గ స స దాని ద స స స సగ మ గ గ స స సా స స ని ద మ గ స స దాని ద స స స సగ మ గ గ స స సా స స ని ద మ గ స స సా స స ని ద మ గ స స సగ మ గరి గ స స దా ని స సగ మ ద సా ని స దా మ స సగ మ గరి గ స స దా ని స సగ మ ద సా ని స దా మ స సగ మ గరి గ స స దా ని స సగ మ ద సా ని స దా మ స సగ మ గరి గ స స దా ని స సగ మ గరి గ స స దా ని స సగ మ గరి గ స స దా ని స సగ మ గరి గ స స దా ని స సగ మ గరి గ స స దా ని స సగ మ గరి గ స స దా ని స. థ్యాంక్ యూ అండి. పాటలాగా స్వరం పాడుకుంటాం, ఇది మన ఒరిజినల్గా ఉన్నటువంటిదే విషయం అన్నమాట. ఎందుకంటే స్వర సాహిత్యం అన్నారు కదా, మరి ఎందరూ
ఇలా స్వర సాహిత్యంతో పాడుతున్నారనేది వారికి తెలుసు అనమాట. పాడేవారికి అయ్యా అంటే ఎందరో మహానుభావులు పాడుతూ ఉంటారు, తక్కువ వాళ్ళు ఏమి లేరు. స్వరం సాహిత్యం పాడేవాడు కూడా చాలామంది ఉన్నారండి. కాకపోతే కొంతమంది పాపం స్వరం తెలియదు, పాపం వాళ్ళకి వచ్చి సాహిత్యం నేర్చుకుంటారు కొంతమంది. కాకపోతే కొంతమంది మరి వాటిని ప్రాక్టీస్ చేయక వదిలేస్తూ ఉంటారన్నమాట. అలాంటి వారికి నేను గుర్తు చేస్తున్నాను అంతేగాని ఎవరికి తెలియదని కాదు. చాలా సంతోషం అండి, ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమంటే మనం అమ్మే బుక్స్ ఉన్నాయి కదా, ఆ బుక్స్లో ఉన్న పాటలు వాస్తున్నాను. ఎప్పుడన్నా ఒకటే అర్రా వేరే పాటలు కూడా మంచి పాటలు ఇస్తూ ఉంటానన్నమాట. 99% బుక్స్ ప్రకారంగానే వాస్తూ ఉంటాను. అయితే మధ్య మధ్యలో ఏవో కొన్ని వస్తూ ఉంటాయి అనమాట, మంచి మంచి పాటలు అనమాట. మరి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. సెకండ్ ఛానల్లో నేను ప్లే చేసే పాటలు ఇక్కడ ఉన్నాయి అనమాట. ఇవి విని మీరు సెకండ్ ఛానల్ కీబోర్డ్ ప్లేయింగ్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. దయచేసి అర్థం చేసుకోగలరు. మరి ఎవరైనా సెకండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను కూడా చూడండి అండి. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే మీ వాచస్పతి.